పోలీసులు గజగజావుని కేలే చేస్తా డిపార్ట్మెంట్ డెంగ్యూ చెప్పిస్తా నీ లిక్కర్ బిజినెస్ కూడా నేనే క్యాప్చర్ చేస్తా నిన్ను నా పాలేరం చేస్తా అన్యాయమన్నా ఏంద్ర అన్యాయం చేద్దవా రే ప్రభా రక్షణమొట్టే నిన్నడదాకా హచ్చుకొక్కలమ్మ చుట్టూ తిరిగినోళ్ళు ఈ రోజు పిచ్చుకొక్కలమ్మ బిజినెస్ మీద పడతారా నిన్ను కంటం కొరికి చంపేస్తారా రే రక్షణమొట్టే నిన్నే అన్నా అమ్మా అదే చింతపండు కలర్ ఇదే పనసపండు ఫిగర్ చిట్టడిలో తుప్పల్లా జుట్టు కుంపట్లో నిప్పుల్లా కళ్ళు కాకరకాయ స్కిన్ కొబ్బరికాయ చిన్ను డిట్టు మా పండుగడే ఎవడా పండు నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ మూర్తి గారు గాడ్ ఇస్ గ్రేట్ అండి మిస్ అయిపోయిన మా పండుగను మళ్ళీ నా ముందు తెచ్చాడు అంటే తప్పిపోయాడా పైకి పోయాడు నేనే చంపేశాను ఫ్రెండ్ ఎందుకు చంపేశావు అదో మిస్టరీ లాంటి హిస్టరీ ఈడికేం స్టోరీ చెప్తాడు అన్నప్రాసన రోజే మేమిద్దరం పోలీస్ క్యాప్లు పట్టుకున్నాం 5వ క్లాస్ లోనే పెద్ద కాపులు అవ్వాలని పెట్టుకున్నాం గ్యాప్ లేకుండా చదివి టాప్ లో పాస్ అయ్యి కాపులు అయ్యాం వాడు అండర్ కవర్ కాపు నేను అందరికీ తెలిసిన కాపు ఒక రోజు మాఫియా మొహాలు కవర్ చేసుకున్న మీద అటాక్ చేశారు నేను ఎన్కౌంటర్ చేశాను ఒక్కో కవర్ ఓపెన్ చేసి చూశాను లాస్ట్ కవర్ ఓపెన్ చేసి ఎవరైపోయింది ఆ కవర్ లో ఉన్న అండర్ కవర్ లో ఉన్న మా ఫ్రెండ్ పండుకో ఫ్రెండ్ చంపేసాను గిల్ట్ ఫీలింగ్ తో గీజర్ ఆన్ చేసి హాట్ షవర్ కింద అవర్స్ కొద్దీ నిలబడ్డాను బాడీ బాయిల్ అయిన తప్ప సోల్ కూల్ అవ్వలేదు ఇన్నాళ్ళకి అలా ఉన్నా నిన్ను ఇలా చూస్తుంటే నీకోసం ఏమన్నా చేయాలనిపిస్తుంది నువ్వు క్లోజ్ చేసిన బెల్ట్ షాప్ లన్నీ ఇమ్మీడియట్ గా ఓపెన్ చేయాలి ఇంత చిన్న కోరిక ఎంత పెద్ద మనసు అనేది పంజాబ్ టీమ్ గెలవగానే ప్రీతి చింత హగ్గిస్తుందా ముద్దిస్తుందా సిక్స్ కొట్టిన కోహ్లీ చీర్ గర్ల్స్ కి సైట్ కొడతాడా కొట్టాడా ఆడియన్స్ లో కూర్చున్న అంబానీ కొడుకు చిప్స్ తింటాడా పఫ్స్ తింటాడా ఇలా వాళ్ళు మ్యాచ్ వేసే బాల్స్ కంటే మేము వేసే బెట్టింగ్స్ ఎక్కువ కానీ ఓడిపోయిన వాళ్ళందరూ డబ్బులు ఇస్తారని గ్యారంటీ ఏంటి బ్యాలెన్స్ లేక బౌన్స్ అయితే బాడీలో పాటలు పీక్కుంటాం దానికి సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ బిట్టింగ్ కట్టే డిపార్ట్మెంట్ బొక్కలు ఎరగొట్టే డిపార్ట్మెంట్ ఇలా 20 మంది టీమ్ స్లీపర్ సెల్స్ లా మెయింటైన్ చేస్తాం ఏంటి 20 మంది లగేజ్ నేను నమ్మను నిజం రా శంకర్ నేను నమ్మనరా పండు నిజం అని చెప్తున్నాను కదా నేను నమ్మనని చెప్తున్నాను కదా డైరెక్ట్ గా చూపిస్తా నమ్ముతారండి చూపించమనే చూద్దాం ఉండి చూపిస్తా బిర్యానీ పెట్టావు నీ కబతం చెప్తాను రా శంకర్ ఓకే గైస్ ఆల్రెడీ కమ్ టు పోలీస్ స్టేషన్ గ్రూప్ మెసేజ్ పెట్టా మొత్తం 10 నిమిషాలు ఇక్కడ ఉంటాను వెంకు ఇదే మా టీం 20 రేయ్ అన్న నమస్తే చెప్పండి నమస్తే అన్న రేయ్ ఇళ్ళ లోపలేసి 20-20 మ్యాచ్ స్టార్ట్ చేయండి రా మ్యాచ్ ఏంటి డిపార్ట్మెంట్ నువ్వు తెప్పిస్తానని నువ్వు తెచ్చుకున్నావేంటనా నువ్వు ఈ స్టోరీకి రచనా సహకారం అందించినప్పుడే నేను గెస్ట్ చేసి ఉండాల్సింది వాంటెడ్ గానే వెన్నుపోటు పొడిచావు కదా అదే ఉందన్నా వాన పోంగండి నువ్వు తాచుపావు చచ్చిన పావు ఇంకా చంపకు చుక్కలు కనబడ్డాయా మధ్యలో కన్నీటి చుక్కలు అడ్డుపడి మసగ మసగ్గా కనిపించినాయి సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు సింపతి చూపించకుండా సాడజం చూపిస్తే రిజల్ట్ ఎలాగే ఉంటుంది మరి ఓకే దెబ్బక దెబ్బ తీసావు ఐ అప్రిషియేట్ యు కానీ ఈ విషయం దామన్నకి ఎలా చెప్పాలి సామాన్లన్నీ రెడీయా దింపడు దింపడి పుత్తూరు రాజు గారు ఎక్కడ చెప్పండి ఎవరు కట్టాలా ఎలా కట్టాలా కాలా చెయ్యా మడ తోడా చెప్పండి కడి పుడుస్తాను ఊరుకోవయ్యా కోడి లేదు గుడ్డు లేదు అప్పుడే ఆమ్లెట్ అంట ఇంకా పార్టీని కొట్టనే లేదు అప్పుడే కట్టలేంటే అన్నా మనం పార్టీని కొట్టడం వరకే కదా మన కాంట్రాక్ట్ సెల్లు కొంటే సిమ్ ఫ్రీ అన్నట్టు మనం కొట్టిన వాళ్ళకి మనమే ఫ్రీగా కట్లు కట్టించడం ఏంటా అది కాదురా సినిమాలు చూసేవాడు ఉన్నాడు కాబట్టే కదరా తీసేవాడు తీస్తాడు అలాగే కొట్టించుకునేవాడు ఉన్నాడు కాబట్టే కొట్టేవాడు మన కాంట్రాక్ట్ ఇస్తాడు మన క్లయింట్స్ కి గౌరవం ఇవ్వటం మన పాలసీరా వచ్చి సిత కొట్టండి బాబాయ్ సారీ సార్ గుద్ది సార్ పర్లేదండి గుద్దింది బాడీతోనే కదా లారీతో కాదు కదా సార్ మీ చొక్కా ఏంటండి సగమే ఉంది మిగతా సగం ఏది మిగతా సగం లోపల ఉందండి ఎందుకంటే ఇన్సర్ట్ చేయను కదా అంటే లాగులోకి సొక్కా వేసారా నేను లాగులోకి సొక్కా వేయలేదే ఆ లాగులోకి సొక్కా వేయలేదే ఈ లాగులోకి సొక్కా వేయలేదే మీ రైట్ ఏంటండి అంటే కొంచెం దిగ్గిన పేటిగా ఉంటుందని ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చిన ఎస్టిడి కాల్ గాడివి నువ్వు డిగ్నిఫైడ్ గా ఉండాలా మేము రాజమండ్రి లోకల్ కాల్స్ గాళ్ళు ఇంకా
ఇప్పుడు హ్యాపీయే కదా రేయ్ ఇది ఇప్పుడు తీసావురా కానీ అప్పుడు ఎందుకు చేసావు రేయ్ చేసేంరా ఆయనే రేయ్ ఒక్కని కొడుతున్నామని ఫిక్స్ అవుతున్నప్పుడు వాడి ఫ్రెండ్ ఎవడో తెలుసుకోనరా ఏయ్ ఎవడరా నువ్వు ఎవడి పేరు చెప్తే సునామి ఆగిపోతుందో ఎవడి పేరు చెప్తే భూమి బద్దలు అవుతుందో ఎవడి పేరు చెప్తే చిరుతుందో అప్పు పెతోడు పంచి డైలాగులు ఎల్లకి చచ్చిపోతారా జనం రేయ్ పార్టీని పట్టుకోనరా అక్కడ అవుతా నా వంటి మీద చేయబట్టాకి వాడి వంటి మీద చేయబడాలి ఆశ దోశ అప్పుడు వడ ఫ్రీగా తన్నులు తినద్దామని మా కాంట్రాక్ట్ ఇతనే కొడతామమ్మా ఎక్కడ పోతారా ఇప్పుడు మనం ఇప్పుడు స్వామి దినం ఉపకారం ఏంటి వరం ఏం చేద్దాం కోరుకో నేను ఫిగర్ లవ్ చేస్తున్నాను అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను ఆ పిల్లకి పెళ్ళేంటూ జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగో ఒప్పించి పెళ్లి చేయాలరా అదెంత పని రా పో తీసరా పో ఇందులో మనం అందివేశం చెయ్యి అది తెలిసే కాదు నీతో చెప్పా అమ్మని టాటాగాడు బిర్లగాడు సిరో సెటప్ చేసుకున్నారు మనం కూడా ఓ సెటప్ చేసుకుంటే పోలా ఈ పనులు నీకేలా జీతం తీసుకుంటున్నప్పుడు పనిచేయకపోతే ఎట్టా స్వామి నీ తలరాతన నేను మారుస్తాను ఏది నీ చెయ్యి ఎంత మృదువుగా ఉంది ఆ అమ్మాయి పని పిల్ల స్వాములకు పనివాళ్ళని యజమానులని తేడాలుండవు నాయన అలాగా స్వామి ఏదో గంతగంతగ్గ బాగుంది నలుగురు కన్ను పడితే నరదిష్టి తగులుతుంది ఏకాంతంగా వచ్చు కలు అనుగ్రహిస్తాను ఫ్రూట్స్ తో వెళ్ళి జ్యూస్ తోరా స్వామీజీ ఈవిడే లైలా ఈవిడ మన దొరబాబులో ఉన్నాడే పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ జరగదు ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ జరగదు అమ్మ నా కొడుక
సంపది సీడు కూడా నా లైల మీద కన్నేశాడేంటి? ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా, ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా, తప్పైనా గానీ ఎలాగల పెళ్లి చేసారా బాబు? ఏంటా పెళ్లి చేసేది నీ అబ్బాయి ఎంత పట్టేస్తూ నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి పోయి మగాని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తర్ గాడు. 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియర్. ఏంటి ఈడు కూడా మర్చిపోయిందా? కాదు, బ్రెయిన్ దబ్బింది. డమ్మీ, ఈ రాత్రిగా రావు గడి మీద అటాక్ ప్లాన్ చేసా. అన్నీ లేటేరా నువ్వు. అన్నా చేసన్నా, తప్పు అయిపోయిందన్నా, పేమెంట్ ఇదిగోనా, మొత్తం ఉందన్నా. ఆ కంత్రి గారు ఎక్కడ దొరికాడన్నా? గన్ను ఇక్కడ పెట్టాడా? ఇంకా తడతాకలేదన్నా. కంగారులో పిఆర్ గారికి ఫోన్ చేశా, సారీ చెప్పన్నా, యాసిరన్నా, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ఉంటా. పిఆర్ కి ఫోన్? ఏంటిది? నమస్తే అన్న. పేమెంట్ ఇచ్చేసానన్నా. పో. అమ్మో, వీడి సొంత పెద్దలు ఎక్కువైంది, నాకేం తెలియదన్నా, ఉంటి చూద్దా. జుట్టా నేను అదే అనుకున్నాను, కటింగ్ చేయించుకోవాలి. ఏంటి నన్ను చేసిన అదో పని? ఆ రావు గడికి నీకు ఏంటి సంబంధం? ఏదో పనేం కాదు, ఏ యదవా చెయ్యని పని. అడ్వాన్స్ తీసుకోవడమే కాదు, అడ్వాన్స్ గా పనులు కూడా చేసేస్తా. పిఆర్కి ఎందుకు ఫోన్ చేశావు? గన్ను కన్ను దగ్గర పెట్టా, ఆడే చేస్తాడు. అలా డైరెక్ట్ గా పిఆర్ తో కుదరదు, మధ్యలో నేనొకడున్నాను. నువ్వు ఆగన్నా. ఏ జూనియర్, ఆ రావు మ్యాటర్ నీకెట్ తెలుసు? నిన్న రూమ్ లో నువ్వు శేషు మాట్లాడుకున్నారు కదా. ఆ రూమ్ లో మాట్లాడి సమర్ కట్టిన పడిందో? నా కను చూపు మేరలో కనబడేవన్నీ వినబడతాయి. మరి ఎంత ఎదవలా కనబడుతున్నానా? నువ్వు ఎంత ఎదవో సార్ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడు, చెబుతా. చెబుతావా? ఏంటి చెప్పేది? ఈ కంత్రిగాడు నా పాలిటి ఎముడైపోయాడు. ఈ శేష్ గాడు ఇచ్చే జీతం ఎలాగూ చాలదు. ఆ రావు గడు ఇచ్చే డబ్బులో కొంత నొక్కేద్దాం అనుకున్నాను, దెప్పెడిపోయింది. ఈ బొగ్గుమోహ శేష్ గాడిని నమ్ముకుంటే నాకు బొక్కే. అక్కడ అన్నాడు. చెప్పాడా? తొక్కలో జీతం, బొగ్గుమోహం. అమ్మో అన్నా, నువ్వు నా దేవుడు అన్నా, దేవుని తిరిగి కనిపెట్టలేడని అట్ట మాట్లాడా. చూడు శేషుబాయ్, నువ్వు వీడికి చెప్తావు, ఆడు మళ్ళీ మాకే చెప్తాడు. ఎందుకు సార్ అంత ఫీల్ అయిపోతారా? సానియా మిర్జా టెన్నిస్ ని, మొద్దుసీని సూర్యబాబుని ప్రేమించినంత గాఢంగా ప్రేమించండిరా ఆ రమ్మని. వదిలేయండి సార్, అది పక్కా కమర్షియల్ టైపు. మీరు ఇలాగే దాని గురించి ఆలోచిస్తూ డ్యూటీ నెగ్లెక్ట్ చేస్తే ఉన్న ఉద్యోగం పోద్ది. సర్లే, టైం అయింది, ట్రాఫిక్ అప్పు. స్టాప్ స్టాప్ స్టాప్, ఆగండి ఆగండి ఆగండి, వాళ్ళు కూడా ఆగిపోండి. ఎందుకు సార్ ట్రాఫిక్ ఆపుతున్నారు? సీఎం గారు ఈ రూట్ లో వెళ్తున్నారు, కాసేపు వెయిట్ చేయి. హలో, లంచ్ వచ్చేటప్పుడు పులారెడ్డి షాప్ నుంచి ఒక కేజీ స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకురా. ఏ, ఇప్పుడు ఉన్న సైజ్ చాలదా? నా కోసం కాదురా, మీ తమ్ముడి గారి కోసం. నాకు తమ్ముడు ఎవరున్నారు? నాగార్జున గారు. అక్కినే నాగార్జున? నాకు తమ్ముడు ఏంటి? ఈయన అక్కినే నాగార్జున కాదు, మిక్కిలినే నాగార్జున. ఆయన ఎవరు? నన్ను చూసుకోవడానికి వస్తున్నా పెళ్లి కొడుకు. నేను ఎవరిని అరేంజ్ చేయలేదే. వధువు కావాలను అని పేపర్లో ప్రకటన చూసి నేనే కాంటాక్ట్ చేశా. ఎక్కడండి సీఎం గారు? ఏ, నీకేమైనా పని ఉందా? అది కాదండి, ఈ పాటికి ఆఫీస్కి వెళ్ళి హాయిగా నిద్రపోయే వాళ్ళం. నిద్రపోవడానికి ఆఫీస్కి ఎందుకు? ఇంటి దగ్గర నిద్ర వచ్చుగా. జీతం మీరు ఇస్తారా? నిద్రపోయినందుగా. అదిగో సీఎం గారు. ఇక్కడ సార్ సైరన్ కూత కూడా వినిపించడం లేదు. నీ అబ్బా కింద కాదు పైన. ఏంటండి దారుణం, ఎక్కడో 10 కిలోమీటర్ల పైన ఆకాశంలో వెళ్తున్న సీఎం కోసం కింద ట్రాఫిక్ ఆపేస్తారా? ఏరా నీకు హెల్మెట్ ఏదిరా, సీట్ బెల్ట్ ఏదిరా, నువ్వేంట్రా చేతిలో సెల్లట్టుకున్నా? రూల్స్ మాట్లాడద్దు బాబు, నీవు మాట్లాడాల్సి వస్తుంది. అలాగే సార్. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి సార్ అలా డల్గా ఉన్నారు? మనం సాల్యూట్ చేయడం హెలికాప్టర్ లో సీఎం గారు చూసారో లేదనా? కాదురా, మరి నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. వెళ్ళండి. చేతులు ఊపుకుంటూ వచ్చావేంటి? స్వీట్ పెట్టరమ్మన్నాగా. స్వీట్ లేదు, హాట్ లేదు, పెళ్లి కొడుకేడి? వీడెవడు? గుర్రం చకిలిచ్చినట్టు ఎంత చండాలంగా నవ్వాడు. నాగార్జున గారంటే ఈయనే. వీడు నాగార్జున? అవునన్నాయా. నేను నీకన్నయ్య నేట్రా. సౌందర్యకు నువ్వు మొదటి ముగుడు కాబట్టి వరుస ప్రకారం నాకు అన్నయ్య అవుతావు అన్నయ్య. నువ్వు ఇంకా నయ్యం, అఖిలేని పేరు పెట్టుకుని డాడీ అనలేదు. అయినా నీకు ఆ పేరు పెట్టింది ఎవడరా? ఈ విషయం గనక నాగార్జున ఫ్యాన్స్ తెలిస్తే సెంట్రల్ నిలబెట్టి సైకిల్ చేయంతో బాగుతారు. హలో, నే పుట్టిన 20 ఏళ్లకు నాగార్జున పుట్టి నా పేరు కాపీ కొట్టాడు. నీకు నాగార్జున అని పిలవడం ఇష్టం లేకపోతే నాగ్ అని పిలుచుకో. బాగుంది. నువ్వు ఆగు, నేను ఎలా పిలవాలో తర్వాత డిసైడ్ చేద్దాం. నీకు ఇంకా పెళ్లి ఎందుకు కాలేదు? నాకు పెళ్లి కాలేదని నీకెవడ చెప్పాడు? అయితే మళ్ళీ పెళ్లి ఏంటి? పెళ్లి అయితే పెళ్ళం చచ్చిపోకూడదా? మళ్ళీ పెళ్లి చేసుకోకూడదా? అంటే నీకు ఇది రెండో పెళ్ళ? నా మూడో పెళ్లి. మొదటి చచ్చిపోయింది, రెండోది ఏమైంది? పోయింది. పోయిందంటే చాలా మీనింగ్స్ ఉంటాయి. చచ్చిపోయిందా, పుట్టింటికి పోయిందా, లేచిపోయిందా? లాస్ట్ అది కన్ఫర్మ్ చేసుకో. నా స్కూటర్ డ్రైవర్ తో లేచిపోయింది. మరి ఏం చేసావు? ఏం చేస్తావు?
ప్రపంచంలో ఒక్కడే డ్రైవరా? ఇంకో డ్రైవర్ని పెట్టుకున్నాం. ఇంత దరిద్ర బ్యాక్గ్రౌండ్ ఉన్న వీణల పెళ్లి చేసుకుంటావే? క్లోజ్ గాడు మొహం చూసావా? ముఖిల్లో మిగిలిపోయి మాడిపోయిన పొక్కటి ఇలా ఉన్నాడు. ఓసారి మొహం చూసే మోసపోయా, అందుకే ఈసారి మొహం చూడకుండా మనసు చూసి పెళ్ళాడుతున్నా. బాగా చెప్పావు సావు. సవ్వు ఏంట్రా? ఇక్కడి నుంచి సౌందర్యని అలాగే పిలవాలనుకుంటున్నాను అన్నాయ్. అన్నయ్య కన్నయ్య అంటే చంపుతా. పండిపోయిన షుగర్ పేషెంట్లా, ఎండిపోయిన అరటిపండు తొక్కలా ఉన్న ముసలి నక్కవి. హలో అయ్యే కితకితలంటేని, నేను ముసలి నక్కనేంటి? నాకేమన్నా 100-150 సంవత్సరాలు ఉన్నాయనుకున్నావా? తిప్పి తిప్పి కొడితే 62 ఏళ్ళు నిండలేదు. ఆడుకు పెరుగుతోడులాగా, విస్కీకి సోడా తోడులాగా, మగాడికి కూడా ఒక ఆడతోడు ఉండాలి. దాని దుంపదగా పగలంతా బాగానే ఉంటుంది. రాత్రి అయ్యేసరికి పక్కలో మరో ప్రాణం లేకపోతే ప్రాణం గిలగిలలాడిపోతుంది. పైగా ఇద్దరు పిల్లలతో సంసారం చేసి కూడా ఇంతవరకు తండ్రిని అనిపించుకోలేకపోయాను. ఈసారైనా ఏంటి, నీకు ఆంబిషన్ కూడా వచ్చిందా? అవును బ్రదర్, తండ్రి అనిపించుకోకపోతే నా దృష్టిలో మొగుడు మొగాడే కాదు. నీ దేవలనే ఫాదర్ని అయితే పుట్టే బిడ్డకి నీ పేరు పెట్టుకుంటాను. నీలాంటి తాతకి పిల్లలు పుడితే పెట్టుకోవాల్సింది పక్కింటోడి పేరు. అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుంది. ఏంటమ్మడు ఏమైందిరా? నువ్వేంట్రా తాలికట్టి మొగుడులాగా పక్కతో డాక్టర్ని పిలవనా? ఏమక్కర్లేదు, మన ఊటలో కకృతి పడ్డారుగా, దాని ఎఫెక్ట్. అంటే నెల తప్పాను. ఇప్పుడు నేను నవ్వాలా ఏడవాలా? తండ్రిని కాపోతున్నది నేను. ఈ లోకం మా మ్యారేజ్ అయిపోతుంది కదా, కాబట్టి ఆ పుట్టబోయే బిడ్డ మీద హక్కు నాకే ఉంటుంది. కలిసి వచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు పుట్టడం అంటే ఇదే. రే, నువ్వెక్కడ దాపరించారన్న పాలెట్ మగసావుతు గాడివి, అది నీ పక్కన నడిస్తే మనవరాలు అత్తగారింటూ దిగబడతాను తీసుకెళ్తాను అనుకుంటారు, కానీ పెళ్ళం అనుకోరు. అనుకోని, నాకు కావాల్సింది పబ్లిసిటీ కాదు, పార్ట్నర్. నా పిల్లని చస్తే నేను మొగుడిని కానీ ఉన్నావు. ఆ మాట అనే హక్కు నీకు లేదన్నాయి. మేమిద్దరం మనసులిచ్చి పుచ్చుకున్నాం, పైగా మేజర్లం. 600 అయినా ఈ కత్తి 100 అయినా సౌడార్లింగ్నే పెళ్లి చేసుకోవడం ఖాయం. ఏంటి మాటి మాటికి దగ్గుతున్నావు? దగ్గుస్తే తుమ్ముతారా? ఏదో టీవీ వల్ల దగ్గుతున్నాను కానీ లేకపోతే నేనెందుకు దగ్గుతాను? టీవీనా సిగరెట్లు పాన్ పరాగ వల్ల వచ్చింది, కానీ భయభర్త నాకు డిసీజ్ ఏం లేదు తెలుసా. పాన్ పరాగు సిగరెట్ కూడా తాగుతావా? ఏదో మందు కొట్టినప్పుడు తాగుతాను తప్ప పెద్ద హ్యాబిట్ ఏం కాదు నాకు ఇది. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే ఆ లేబర్ గాడి అల్లుడు, నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? లేదు, స్నానానికి వెళ్ళి వీపు రుద్దుకోవడం బతుకు వేసి గోడ గది రుద్దుకునే టైప్ నేను. అలాంటిది తెల్లారు లేస్తే ఇట్లా కూరగాయలు లేవటం నేనే, మొక్కలకు నీళ్లు పోయటం నేనే, కాళ్ళు కావటం నేనే, పూజలు దొట్టడం నేనే, ముసలుడు కాళ్ళు వేసుకోవడం నేనే. నువ్వు మట్టికి డ్రైవర్ పోస్ట్ అడ్డం పెట్టుకుని ఏసీ కార్ వేసి తిరుగుతున్నావు, డ్రైవింగ్ రాకపోయినా. అయితే ఏంటి, ఇక మీదట సగం పనులు నువ్వు కూడా చేయాలి. 30 లక్షలు వద్దా? కావాలి, మరి ఎప్పుడు పని చేయాలమ్మా? తీసుకో. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఎవరిన ఒక నేసి జైలుకి వెళ్తుంటాడు. అబ్బో, సరే చెల్లెమ్మా, బావగారిని అడిగి అని చెప్పు. మావయ్య, నేను చూస్తుంటే నా గుడ్డ తరుక్కుపోతుంది మావయ్య. ఎన్ని పనులు చేస్తావు మావయ్య, నీకు మాత్రం ఎవరున్నారు మావయ్య? నేను తప్ప ఇలా అయ్యవు. ఏడో కళ్ళు, ఈ వయసులో ఏడిస్తే పక్క మీద పాస్ పోసుకున్నంత అసహ్యంగా ఉంటది. అవును, మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటండి? అమ్మ దొంగలుడు. నిజమే అనుకో, కానీ నువ్వు పనిచేయడం అంటేనే ఎందుకో డౌట్ గా ఉంది. మీరు మరేనండి, కార్ అంటే గేర్ ఉంటే బ్రేక్ ఉంటాయి, గ్రైండర్ కే ఉంటది, స్విచ్ చేయడం పప్పు వేయడం అంతే కదా. మేము చిన్నప్పటి నుంచి స్టూవర్ట్ పురం చేసిందే ఇది. అది 92లోనో 94లోనో. చాలు చాలు, పోయి పని చూసుకో. ఎంత మర్యాద చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళాం? అయ్యో అమ్మగారు, 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 అమ్మగారు. ఈవెన్ సుబ్బులు, పప్పు తీసుకుని గ్రైండర్ లో ఏమంటే వాషింగ్ మిషన్ వేసాడు మా డ్రైవరు. గిరగిరా తిరుగుతుంటే గ్రైండర్ ఏమో అనుకున్నానండి.